నీళ్ళిస్తలేమని చెప్పన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ ఏం అవసరము, మూడో టీఎంసీ ఏం అవసరం అని చెప్పి నేను క్లియర్గా లేఖ రాయడం జరిగింది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నో దోసుకుంటావు ప్రాజెక్టుల పేరుతో, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగించుకుంటావు, ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు పనిచేస్తున్నావు, కేవలము ఆ మూడు కంపెనీలకు దాసోహమై కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా లక్షల కోట్ల రూపాయలకు అవినీతి పాల్పడుతూ ఉన్నాడు. ఇవాళ దాంతోపాటు అపెక్స్ కౌన్సిల్ సందర్భంగా ఇప్పుడు గోదావరి జిల్లాల విషయంలో వాటాన్ని దొరికే కొత్త ట్రిబ్యునల్ కావాలని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా కేంద్రాన్ని బాధన చేసుకుంటు కొత్త ట్రిబ్యునల్ వేస్తలేరు చెప్పి బాధన చేసుకుంటూ చేయండి. వాళ్ళ లేఖ ఏమన్నాడు, అపెక్స్ కౌన్సిల్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక లేఖ ఇస్తే, ఒక లెటర్ ఇస్తే నేను ట్రిబ్యునల్ వేస్తా అని చెప్పి ఏర్పాటు చేస్తా అన్నారు. మరి ఎందుకు లెటర్ ఇస్తలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి? రేపే పంపుతున్నాడు, రేపే పంపుతున్నాడు. అది నోరా తాటి పట్టండి, 2 రోజులు సవదాలే. రేపే పంపుతున్నాడు, ఇప్పటికి 2 నెలలు 3 నెలలు ఇప్పటికి లేఖ పంపడంలో నీకు అభ్యంతరం ఏంది? గతంలో నువ్వే కేంద్రాన్ని బంధం చేస్తావు కదా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తలేవని చెప్పి, మరి లేఖ ఇవ్వడంలో నీకు అభ్యంతరం ఏంది చెప్పి స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతవరకు లేఖ ఇస్తలేడు రాష్ట్ర కేంద్ర మంత్రి వాళ్ళు కూడా స్పష్టం చేశారు, మీరు లేఖ నిన్న కూడా గుర్తు చేశాడు లేఖ ఎందుకు ఇస్తలేదని చెప్పి. ఇంతవరకు లేఖ ఇస్తలేరు. కృష్ణా జిల్లాలో వాటర్ ట్రిబ్యునల్ విషయంలో కూడా సుప్రీంకోర్టులో కేసు విడ్రాయించుకుంటానన్నాడు, అది కూడా 2 డేస్ 3 డేసే అని చెప్పన్నాడు. దానికి ఇంతవరకు కనీసం దాని మీద ఇంతవరకు స్పందన లేదు. కానీ కేంద్రము రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనం కాపాడడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా పోతిరెడ్డిపాడు విషయంలో కూడా కేంద్ర జలశక్తి మంత్రులు తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడము నిజంగా సంతోషము. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఇలా కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెగవర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల విషయంలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలిని ఈరోజు నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు రాష్ట్రానికి రాష్ట్ర లేఖ ద్వారా పూర్తిగా స్పష్టమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన అధికారులే, వాళ్ళ బండారాన్ని వాళ్ళే బయటపెట్టుకున్నారు. ఇంత భారీ కుంభకోణము కేవలం కాంట్రాక్టర్ల కొమ్ము గాయడానికి, కాంట్రాక్టర్లకు జేబులు నింపుకోవడానికి, ముఖ్యమంత్రి కమిషన్ దుబ్బిపోవడానికి మాత్రమే ఇవాళ వాళ్ళు నమ్మించే ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయానికి ఉరిగింది ఏమీ లేని విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సింది.